అన్నవరం దేవాలయం. అన్నవరం సత్యదేవగిరి ప్రదక్షిణం. అడిగిన వెంటనే వరాలిచ్చే సత్యదేవునిగా సత్యనారాయణ స్వామికి పేరుంది. కొత్తగా పెళ్లైన జంటలు ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ ఎందుకు చేస్తారో తెలుసా? అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని ఎవరు నిర్మించాలో, అసలు సత్యనారాయణ వ్రతం సరిగ్గా ఎలా చేసుకోవాలో చాలా మందికి తెలియదు. అసలు స్వామివారికి అన్నవరంలో ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా ఎందుకు కట్టించాల్సి వచ్చిందో ఈ కథలో తెలుసుకుందాం. పూర్వం అనరాజు రాజ్యాన్ని ఓ బలవంతుడైన రాజు ఆక్రమించుకున్నాడు. దీంతో అనరాజు రాజ్యాన్ని కోల్పోయిన దుఃఖంతో అడవికి వెళ్లిపోయాడు. అలా తిరుగుతూ రత్నగిరి కొండను చేరాడు. అక్కడే ఉంటూ సత్యనారాయణ స్వామిని ఆరాధించసాగాడు. అనరాజు భక్తి భావనకు స్వామి సంతోషించి రాజుకు కలలో కనిపించి, బాధపడకు, నీ రాజ్యం నీకు దక్కుతుంది అని చెప్పి సత్యనారాయణ స్వామి రత్నగిరి పర్వతాల్లోకి వెళ్ళిపోయాడట. కొంతకాలానికి ఉండూరు సంస్థానాధిపతి ఒక కలగన్నాడట, రత్నగిరి కొండపై సత్యనారాయణ స్వామి ఆలయం కట్టించమని, దానివల్ల మేలు జరుగుతుందని కల సారాంశం. ఆ అధికారి తనకు ఆ కల రావడంతో ఆంతర్యం ఏమిటా అనుకుంటూ వెంటనే ప్రయాణమై రత్నగిరి కొండ మీదకి వెళ్ళాడు. ఆశ్చర్యంగా కొండ మీద అంకుడు చెట్టు కింద సత్యనారాయణ స్వామి వారి విగ్రహం దర్శనమిచ్చింది. ఇక ఉండూరు సంస్థానాధిపతి తాత్సారం చేయలేదు. వెంటనే రత్నగిరి కొండ మీద ఆలయం కట్టించాడు. తనకు లభించిన విగ్రహాన్ని గుడిలో ప్రతిష్ఠించాడు. అదే అన్నవర సత్యనారాయణ స్వామి ఆలయం. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న వారి కోరికలు వెంటనే నెరవేరుతాయని భక్తుల ఆత్మవిశ్వాసం. అన్నవర దేవాలయం ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందింది. ఇది తూర్పుగోదావరి జిల్లా రత్నగిరి కొండ మీద ఉన్నది. అడిగిన వెంటనే వరాలిచ్చే సత్యదేవునిగా ఇక్కడ సత్యనారాయణ స్వామికి పేరుంది. కొత్తగా పెళ్లైన జంటలు ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ చేయడం ఆనవాయితీ. అయితే అన్నవరం వెళ్లి సత్యదేవుని సన్నిధిలో వ్రతం చేయడం శ్రేష్టమని కొందరు భావిస్తారు. సత్యనారాయణ స్వామిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశగా చెబుతారు. సత్యనారాయణ వ్రతం అన్నవరం దేవాలయం శ్రీ సత్యనారాయణ స్వామికి చేసే పూజ. ఈ వ్రతాన్ని హిందూ వధూవరులు శ్రద్ధగా ఆచరించిన వారి కాపురం దివ్యంగా ఉంటుందని పురాణాల ప్రకారం తెలుస్తుంది. విద్యార్థులు, వ్యాపారులు, ఇంకా ఎవరు ఆచరించను విజయం పొందగలరని హిందువుల విశ్వాసం. ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇంటిలో ఈశాన్య మూలలో స్థలాన్ని శుద్ధి చేసి అలికి బియ్యపు పిండితో కానీ రంగుల చూర్ణంతో కానీ ముగ్గులు పెట్టి దైవస్థాపన నిమిత్తమై ఒక పీటను వేయాలి. పీట మరీ ఎత్తుగా కానీ మరీ పల్లంగా కానీ ఉండకూడదు. పిదప ఆ పీటకు చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి వరిపిండి అంటే బియ్యపు పిండితో ముగ్గు వేయాలి. సాధారణంగా అష్టదళ పద్మాన్నే వేస్తారు. పూజ చేసేవారు తూర్పు ముఖాన కూర్చోవాలి. ఏ దైవాన్ని పూజించబోతున్నారో ఆ దైవం ప్రతిమను గాని చిత్రపటాన్ని కాని ఆ పీటపై ఉంచాలి. ముందుగా పసుపు గణపతిని తయారు చేసి సుమారు అర అంగుళం సైజులో త్రికోణాకృతిలో ముద్ద చేసి దానికి కుంకుమ బొట్టు పెట్టాలి. పిదప ఆ పళ్లెంలో కానీ కొత్త తుండుగుడ్డు మీద కానీ బియ్యం పోసి దాని తమలపాకు ఉంచి అందులో గణపతిని ఉంచి అగరవత్తు వెలిగించాలి. ఇప్పుడు పూజకు కావలసిన వస్తువులను సమర్చుకోవాలి. దీపారాధన నైరుతి దిశలో చేయాలి. అన్నవర ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పంపానది ఒడ్డున ఉన్న రత్నగిరి కొండ మీద వెలసిన సత్యదేవుని ఆలయం సముద్ర మట్టానికి 300 మీటర్ల ఎత్తున ఉన్నది. అన్నవర ఆలయం ప్రాంగణంలో సీతారాముల వారి గుడి, వనదుర్గమ్మ గుడి, కనకదుర్గమ్మ గుడి వంటి ఆలయాలు కూడా ఉన్నాయి. కొండ కింద గ్రామదేవత గుడితో మొదలై దర్శనం చివరిగా సత్యదేవునితో ముగుస్తుంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అన్నవరం రాజమండ్రికి 70 కిలోమీటర్ల దూరంలో, ఇంకా కాకినాడకి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు అన్నవరం ఆలయం గురించి తెలుసుకుందాం. స్వామివారి ప్రధాన ఆలయం రథాకారంలో ఉండి 4 దిక్కులలో 4 చక్రాలతో ఉంటుంది. ప్రధానాలయానికి ఎదురుగా కళ్యాణ మండపం ఉంటుంది. అన్నవర సత్యనారాయణ స్వామి ఆలయానికి కుడివైపున నవదుర్గ ఆలయం, రామాలయం, విశ్రాంతి మందిరం కనిపిస్తూ ఉంటాయి. రామాలయం పక్కనే వ్రతాల మండపాలు, భోజనశాలలు ఉంటాయి. అధిక సంఖ్యలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు కనుక గుడి చుట్టూ అనేక వ్రత మండపాలు ఉన్నాయి. స్వామివారికి నిత్యం పూజలు, అర్చనలు, ఇంకా భక్తుల సామూహిక వ్రతాలు జరుగుతూ ఉంటాయి. ఉగాది, శ్రీరామనవమి, వినాయక చతుర్దశి, శరణ్ నవరాత్రులు, సంక్రాంతి మొదలైన పర్వదినాల రోజుల్లో కళ్యాణోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ ప్రాంతంలో ఉన్న ఆలయాల్లో సంపన్నమైన ఆలయంగా సత్యదేవుని ఆలయాన్ని చెప్పుకోవచ్చు. ఎప్పుడూ భక్తులతో, యాత్రికులతో ఈ క్షేత్రం కిటకిటలాడుతూ ఉంటుంది. సత్యనారాయణ స్వామి వ్రతం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరంతరాయంగా జరుగుతూ ఉంటుంది.
సాధారణంగా వ్రతం 125 రూపాయలుగా, ప్రత్యేక వ్రతం 200 రూపాయలుగా, ధ్వజస్తంభం వద్ద వ్రతం 500 రూపాయలుగా, విశిష్ట వ్రతం 1116 లుగా ఉంటాయి।